శ్రీమికి గురించి ఒకరి గురించి తప్పు చెప్పాలని కాదు కాదనంటే, ఇదేంటంటే ది లైఫ్, మేము అక్కడ ఉన్నది మా బిహేవియర్ లైఫ్ కాబట్టి, దానికోసం మీరు సపోర్ట్ చేశారు కాబట్టి, ఆన్సరబుల్ కాబట్టి చెప్తున్నాను. శ్రీముఖి రాహుల్ని సీజన్ మొత్తం నామినేట్ చేస్తానని చెప్పింది కదా, ఎందుకు నామినేట్ చేయలేదు? దానికి ముందు ఏం జరిగిందంటే, బాబా గారు అడ్వైజ్ ఇచ్చారు, లైక్ స్ట్రాటజీ ఓపెన్ చేశారు. శ్రీముఖిని శత్రువుగా ఉంచుకోవడం వలన, సింపతి వలన ఓట్స్ వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళ గెస్. మాకేంది లేదు లోపల, బయట ఏం జరుగుతుందో, బయట ఏం టెలికాస్ట్ చేస్తున్నారో, ఎవరిని ఎలా పోర్ట్రే చేస్తున్నారో మాకు తెలియదు కదా. సో బాబా గారు ఏమన్నారంటే, శ్రీముఖి నువ్వు ఇలా ఎందుకు ఆలోచించవు, నువ్వు శత్రువు కావడం వల్లనే సీజన్ మొత్తం నామినేట్ చేస్తున్నావు అన్నావు కాబట్టి ఆయనకు సింపతి ఓట్స్ వస్తున్నాయి ఏమో, అందుకనే ఎన్నిసార్లు నామినేట్ చేస్తున్నా రివర్స్ వస్తున్నాడేమో, అది నీకు ఎఫెక్ట్ అవుతుంది కదా అని అన్నాడు. భయపడింది శ్రీముఖి, అందుకనే నామినేట్ చేయలేదు రాహుల్ని. అప్పటి నుంచి నాకు తన గేమ్ ఒకటి చెప్పి ఇంకొకరు చెప్పారని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మార్చుకుంది తన గేమ్ ని. నాగార్జున గారు ఏమన్నారు ఇప్పుడు, సీజన్ మొత్తం నామినేట్ చేస్తానో, నీ గట్స్ నాకు నచ్చాయన్నారు. అట్ ద సేమ్ టైం నామినేట్ చేయనప్పుడు రైజ్ చేయలేదు నాగార్జున గారు ఆ క్వశ్చన్, ఎందుకో నాకు తెలీదు. సో లిటరల్ గా అయితే శ్రీముఖి భయపడింది, రాహుల్ విషయంలో ఫుల్ సపోర్ట్ వస్తుంది, నేను శత్రువుగా ఉండడం వల్లనే ఆ సపోర్ట్ అలా రాకూడదు అని చెప్పేసి నామినేట్ చేయకుండా ఆపింది. బట్ రాహుల్ ఏం చేశాడంటే, నువ్వు గేమ్ ప్లాన్ మార్చుకున్నావేమో, నేను మార్చుకోలేదు, ఈ స్ట్రాటజీ నీకు అర్థమైనంత మాత్రం నాకు అర్థం కాదు అనుకుని నేను నిన్నే నామినేట్ చేస్తానని చెప్పేసి ఆ రోజు శ్రీముఖి నామినేట్ చేయకపోయినా రాహుల్ నామినేట్ చేశాడు. ఆ రోజు మనము బొట్టు పెట్టి మంటలో ఫొటోస్ వేసాం కదా, ఆ ప్రక్రియ జరిగింది ఆ రోజు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.